సో హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారు. ఓకే, తెలుగు చాలా చక్కగా మాట్లాడుతున్నారు మీరు. కొంచెం కొంచెం తెలుసు అంతే, ఫ్లోగా రాదు. మిమ్మల్ని చూస్తే జనరల్ భయం వేస్తుంది అని అంటారు అందరూ. నేనైతే కూల్ ఫన్ గా ఉంటాను స్టూడెంట్స్ దగ్గర అన్ని, కొంత ప్రాక్టీస్ టైం మాత్రం సీరియస్ గా ఉంటాను అంతే. అండ్ అలాగే మీ విషయానికి వస్తే, ఇటువైపు టర్న్ తీసుకోవడానికి ఏమైనా స్పెషల్ రీజన్ ఉందా? అంటే డాన్స్ వైపు స్పెషల్ రీజన్ అని ఏం లేదు. బికాస్ వెన్ నా చైల్డ్హుడ్ నుంచి, చిన్నప్పటి నుంచి నేను డాన్స్ చేస్తున్నాను. కానీ రియల్ యాక్చువల్లీ స్టిల్ ప్లస్ టూ వరకు నాకు అంతగా ఇంట్రెస్ట్ లేదు ఇండస్ట్రీ కానీ ఇలా వెళ్ళాలి, నేను ఏం చేయాలి. అది వచ్చేసి నా ఫాదర్ వల్ల వచ్చింది. బికాజ్ హీజ్ ఏ బోర్న్ ఆర్టిస్ట్ అండ్ చాలా చేయాలనుకున్నారు ఇండస్ట్రీకి, చాలా కష్టపడ్డారు. కానీ తను సక్సీడ్ అవ్వలేకపోయారు ఇండస్ట్రీలో. సో ద బ్యాడ్ థింగ్ ఈజ్ హీ పాస్డ్ అవే సో అర్లీ వెన్ ఐ వాజ్ ఇన్ ప్లస్ టూ. సో ఇది నా ఫాదర్ డ్రీమ్ అన్నమాట. నేను ఎంత చేసినా అది తక్కువే. తన నేమ్ ఒక నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్లే వరకు ఐ బి ఇన్ దిస్ ఫీల్డ్, ఐ కంటిన్యూ ద సేమ్. లక్కీలీ ఆ ప్రాసెస్లో ఉన్నప్పుడు నేను చాలా స్ట్రగుల్ అయ్యాను స్టార్టింగ్లో. మెయిన్ థింగ్ ఈజ్ నా ఫిజిక్ వల్ల నేను చాలా సన్నగా ఉన్నాను. అందరూ ఇప్పుడు అదే గుడ్ లుకింగ్ ఉండాలి, కొంచెం బాడీ వైజ్ పర్సనాలిటీ వైజ్ చాలా బాగుండే, టాలెంట్ ఉన్నా కూడా అందరూ దాన్ని ఫోకస్ చేసి చూస్తారు. సో నాకు కొన్ని షోలో అలా రిజెక్ట్ చేశారు. ఏది ఉన్నా ఏది లేకపోయినా నా ప్యూర్ నా డాన్స్ చూసి, నాలో టాలెంట్ ఉంది అని చూసి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది శేషశ్రీ మాస్టర్. నేను శేషశ్రీ మాస్టర్తో మా ఫాదర్ కూడా చూసుకున్నాను అండ్ వీ హ్యావ్ మోర్ లైక్ ఫ్యామిలీ బాండేజ్. ఇప్పుడు శశి మాస్టర్ వెరీ ఫ్యామిలీ పర్సన్ యాక్చువల్లీ. అది మీరు ఇప్పుడు అన్నారు చూస్తే భయం వస్తుంది. నాకైతే ఇప్పుడు వరకు ఒక్కసారి కూడా ఫీల్ కాలేదు. ఇది సో ఫ్రెండ్లీ, సో ఫన్నీ అండ్ నేను నా ఫాదర్ని 100% శశి మాస్టర్ని తీసుకున్నాను. సో ఆ బాండేజ్ ఉండడం వల్ల స్టిల్ ఐమ్ కంటిన్యూ విత్ మై మాస్టర్. డీటెయిల్ తెలియదు ఏమవుతుందో, 100%గా విన్ అవ్వాలని ఉంది. విన్ అవ్వకపోయినా లేకపోయినా నేను నా త్రూ అవుట్ కెరీర్ నేను మాస్టర్తోనే వర్క్ చేస్తాను. అది అసిస్టెంట్ కానీ ఏదైనా కానీ ఐ విల్ బి స్టిక్ ఆన్ టు విత్ మై మాస్టర్. సో శశి మాస్టర్ మీరు కూడా ఇప్పుడు ఎమోషనల్ ఫీల్ అయ్యారా? యాక్చువల్లీ నేను స్టూడెంట్స్ని అందరినీ ఆల్మోస్ట్, అంటే నాకు ఫ్రెండ్ లేదు, నాకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్స్ అంటే స్టూడెంట్స్. సో నాకు అలాగే వచ్చేసింది. అదే నేను కూడా డాన్స్ చేయాలంటే ఇంట్లో ఎంకరేజ్ చేయలేదు. సో బయటకు వచ్చేసాను. సో నాకు అయిన ప్రాబ్లం స్టూడెంట్స్ ఎవరికో అవ్వకూడదు, ఏ డాన్సర్ కూడా అవ్వకూడదు. సో దానికోసం ఏమైనా చేస్తాను.